హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ది యంగ్ యంగ్ మాస్టర్ డ్రీమ్ ఆఫ్ ఎటర్నిటీ మూవీ చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా కొట్టి ఉంచండి. మరింకెందుకు ఆలస్యం, రండి సినిమా చూద్దాం. స్టార్టింగ్లోనే ఒక చిన్న కుర్రాడు కనిపిస్తాడు. ఆ కుర్రాడు మ్యాజిక్ స్పెల్ని ట్రై చేస్తూ ఉంటాడు. తన పేరు చింగ్మింగ్. తను ప్రతిసారి ఆ స్పెల్ని ట్రై చేసి చేయలేకపోతాడు. తన మాస్టర్ మాత్రం అదే స్పెల్ని మళ్ళీ మళ్ళీ ట్రై చేయమని చెప్తాడు. అప్పుడు చింగ్మింగ్, నా వల్ల కాదు, నేను ఆ స్పెల్ని చేయలేను అంటాడు. దానికి మాస్టర్, నువ్వు ఎవరి గురించి అయినా గుర్తు చేసుకో, వాళ్ళని నువ్వెప్పుడు దూరం చేసుకోకూడదు, తనని కాపాడుతూ ఉండాలి అంటాడు. అప్పుడు చింగ్మింగ్, నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం, తనని నేను ఎప్పుడు కాపాడుకుంటూనే ఉంటాను అంటాడు. అలా చింగ్మింగ్ ఆ స్పెల్ని ట్రై చేస్తూనే చాలా పెద్దవాడు కూడా అయిపోతాడు. అలా ఇన్ని సంవత్సరాలు గడిచినా చింగ్మింగ్కి ఇంకా స్పెల్ క్రియేట్ చేయడం రాదు. అందుకే చింగ్మింగ్, నేను ఈ స్పెల్ కంటే టెలిపోర్ట్ అయ్యే స్పెల్ని నేర్చుకుంటాను అంటాడు. అప్పుడు మాస్టర్, అవునా అని చింగ్మింగ్కి టెలిపోర్ట్ అయ్యే స్పెల్ ఎంతవరకు వచ్చో అని తనని చెక్ చేయడానికి తనపై అటాక్ చేస్తాడు. కానీ చింగ్మింగ్ తెలివిగా ఆ అటాక్ని టెలిపోర్ట్ చేసి వేరే చోటికి పంపిస్తాడు. అది చూసిన మాస్టర్ అనుకుంటాడు, ఈ స్పెల్ని వాడటంలో చింగ్మింగ్ తోపయ్యాడు అని. అప్పుడే మాస్టర్ అంటాడు, ఎప్పుడైనా పవర్ఫుల్ అయిన వాడిని ఓడించడానికి ఈ టెలిపోర్ట్ స్పెల్ ఒకటే సరిపోదు, మంచి మాస్టర్ అవ్వాలంటే ప్రొటెక్షన్ స్పెల్ కూడా ముఖ్యం అంటాడు. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగానే వాళ్ళు ఉన్న ప్లేస్లో రక్షణ వాళ్ళు నాశనం అవుతూ ఉంటుంది. అది చూసిన మాస్టర్ అర్థం చేసుకుంటాడు, ఇది డీమోన్ స్నేక్ చేస్తుంది అని. అలా మాస్టర్ వెంటనే చింగ్మింగ్ని ఒక పోర్టల్ ఓపెన్ చేసి దూరంగా పంపిస్తాడు. తర్వాత తన చేతి నుంచి బ్లడ్ను తీసి తన దగ్గర ఉన్న 3 కార్డ్స్ పై వేసి ఆకాశంలోకి విసురుతాడు. అప్పుడే 3 గార్డియన్ ఆత్మలు వస్తాయి మాస్టర్కి హెల్ప్ చేయడానికి. ఈ గార్డియన్ ఆత్మలు మాస్టర్ దగ్గర వర్క్ చేస్తూ ఉంటాయి. తన మాస్టర్ కోసం వీళ్ళు ఏమైనా చేస్తారు. అలాగే ఈ 3 మంచి డీమన్స్ కూడా అయి ఉంటారు. అలా వెంటనే ఆ 3 గార్డియన్స్ లో ఇద్దరు పగిలిపోయిన ఆ వాల్ని నార్మల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళ మొత్తం పవర్ని ఉపయోగించి. ఇంకో గార్డియన్ మాస్టర్ని కాపాడుతూ ఉంటుంది. కానీ నెమ్మదిగా వాళ్ళు కూడా వీక్ అవుతూ ఉంటారు. అప్పుడే సడన్ గా ఆ రక్షణ వాల్ పూర్తిగా పగిలిపోతుంది. లోపల నుంచి ఒక పెద్ద డీమన్ స్నేక్ బయటకు వస్తుంది. అప్పుడే చింగ్మింగ్ మిగతా స్టూడెంట్స్ ని తీసుకుని మాస్టర్కి హెల్ప్ చేయడానికి అక్కడికి వస్తాడు. అప్పుడు ఆ డీమన్ స్నేక్ అందరిపై అటాక్ చేయడానికి వెళ్తుంది. దాంతో మాస్టర్ అందరితో అంటాడు, అందరు ఒకేసారి ప్రొటెక్షన్ స్పెల్ని వాడండి, ఇలా చేస్తేనే ఎవ్వరికి ఏమీ అవ్వదు అంటాడు. అలా అందరూ స్పెల్ని యూజ్ చేస్తూ ఉంటారు. కానీ చింగ్మింగ్కి మాత్రం ప్రొటెక్షన్ స్పెల్ వాడటం రాదు, తను టెలిపోర్ట్ స్పెల్ని యూజ్ చేస్తాడు. అప్పుడే ఆ స్నేక్ దాని నోట్ నుండి బుల్లెట్స్ లాంటి వాటితో అటాక్ చేస్తూ ఉంటుంది. దాంతో మాస్టర్ చింగ్మింగ్ని తన ప్రొటెక్షన్ స్పెల్తో కాపాడతాడు. కానీ మాస్టర్ గాయపడతాడు. అలా తను కింద పడిపోతూ ఉంటాడు. అంతలో ఒక గార్డియన్ తన ప్రాణాలని త్యాగం చేసి ఆ డీమోన్ స్నేక్ లోపలికి వెళ్ళి దాన్ని అంతం చేస్తుంది. అలాగే ఇంకో గార్డియన్ తన పవర్స్ వాడి మళ్ళీ ఆ వాల్ని క్లోజ్ చేస్తాడు. కానీ మాస్టర్ బాడీపై ఆ స్నేక్ అటాక్ చేయడం వల్ల విషం మొత్తం తన ఒంటి నుండా స్ప్రెడ్ అవుతూ అలా మెల్లగా తను వీక్ అవుతూ చనిపోతూ ఉంటాడు. అప్పుడు ఆ మాస్టర్ తను చనిపోవడానికి ముందు ఆ డీమోన్ స్నేక్ గురించి అసలు నిజాన్ని చింగ్మింగ్ కి చెప్తాడు. 500 సంవత్సరాల క్రితం మనుషుల అత్యాశ వల్ల ఈ డీమోన్ స్నేక్ ఏర్పడింది. ఇది చాలా ప్రమాదమైంది. అందుకే డీమోన్ స్నేక్ ని అంతం చేయడానికి 4 మాస్టర్స్ వచ్చారు. వాళ్ళు చాలా కష్టపడి దాన్ని ఇంపీరియల్ సిటీలో బంధించారు. ఈ 4 మాస్టర్లో నేను కూడా ఒకరిని అంటాడు. ఆ తర్వాత ఆ స్నేక్ ఆత్మని ఇంపీరియల్ సిటీ క్వీన్ తనలో బంధించుకుంది. ఇక అప్పటి నుంచి ఆ క్వీన్ కి 4 స్టోన్ గార్డియన్స్ రక్షణగా ఉన్నారు. ఈ 4 గార్డియన్స్ ఇప్పటి వరకు కూడా స్టోన్స్ రూపంలోనే నిద్రలో ఉన్నారు. ఎప్పుడైతే ఆ డీమన్ స్నేక్ తప్పించుకోవడానికి ట్రై చేసిందో అప్పుడు ఆ 4 మాస్టర్స్ కలిసి ప్రొటెక్షన్ స్టోన్ ద్వారా ఆ 4 స్టోన్ గార్డియన్స్ ని నిద్ర లేపాలి అంటాడు. తర్వాత ఇంపీరియల్ సిటీ క్వీన్ కనిపిస్తుంది. తను ఇప్పుడు చాలా కంగారుగా ఉంటుంది, మళ్ళీ డీమోన్ స్నేక్ తిరిగి రాబోతుంది అని. తర్వాత చింగ్మింగ్ ఇంపీరియల్ సిటీకి ఒక బోట్ లో వస్తాడు. ఇప్పుడు తను కొత్త మాస్టర్ గా మారి ఉంటాడు. కానీ ఇంకా తనకి ప్రొటెక్షన్ స్పెల్ వాడటం రాదు. అలా చింగ్మింగ్ అక్కడికి రాగానే తనకి దూరంగా నిలబడి ఉన్న ఒక వ్యక్తి కనిపిస్తాడు. తను ఫ్లూట్ ఊదుతూ ఉంటాడు. ఈ సౌండ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇతని పేరే బోయా. తను కూడా ఒక మాస్టర్ అయి ఉంటాడు. అంతలో సడన్ గా చింగ్మింగ్ కి బోయాకి పీపాకి సంబంధించిన ఒక సౌండ్ వినిపిస్తుంది. ఈ పీపా చైనాకి చెందిన మ్యూజిక్ వస్తువు అయి ఉంటుంది. అప్పుడే ఇద్దరికి అర్థమవుతుంది ఈ సౌండ్ చేస్తుంది ఒక డీమన్ అని. వెంటనే ఇద్దరు ఆ డీమన్ ని ఫాలో చేస్తూ వెళ్తారు. అలా కొంతసేపు వెతికిన తర్వాత
ఆ డీమన్ వాళ్ళకి దొరుకుతుంది. అప్పుడే బోయా నీకు ఎంత ధైర్యం ఉంటే ఈ పీపాని దొంగిలిస్తావు, ఇది మా కింగ్ ది అంటాడు. దానికి డీమన్, నా లవర్ ప్రాణాలతో ఉన్నప్పుడు ఈ మహల్లోనే పాటలు పాడుతూ ఉండేది, ఈ పీపని వాయిస్తూ ఉండేది, అందుకే తనకి గుర్తుగా నేను దీన్ని తీసుకున్నాను అంటాడు. కానీ బోయాకి మాత్రం డీమన్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు, ఎందుకంటే ఒక ఫాక్స్ డీమన్ వాళ్ళ అమ్మని చంపి ఉంటుంది. అప్పటి నుంచి మంచి అయినా చెడైనా ఏ డీమన్ అయినా తనకి అస్సలు ఇష్టం ఉండదు. అప్పుడే డీమన్ తో అంటాడు, డీమన్స్ ఏవి అయినా సరే వాటిలో అస్సలు ఫీలింగ్స్ ఉండవు అని తన బాణంతో అటాక్ చేస్తాడు. అప్పుడే చింగ్మింగ్ తన టెలిపోర్ట్ పవర్ ని వాడి ఆ డీమన్ ని కాపాడతాడు. అలా బోయాతో అంటాడు, ప్రతి డీమన్ చెడుగా ఉంటుందని లేదు కదా, అందుకే తనని వదిలేయి అంటాడు. కానీ బోయా మాత్రం వినకుండా ఆ డీమన్ ని చంపి తనతో ఉన్న పీపాని తీసుకోవాలి అని ముందుకు వెళ్తూ ఉంటాడు. కానీ చింగ్మింగ్ మళ్ళీ తనని ఆపుతాడు. అలా ఇద్దరి మధ్య ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఒకసారి చింగ్మింగ్ బోయాని కొడితే ఇంకోసారి బోయా చింగ్మింగ్ ని కొడుతూ ఉంటాడు. అలా కొంతసేపు ఫైట్ చేసిన తర్వాత చింగ్మింగ్ ఫైట్ లో గెలుస్తాడు. దాంతో బోయా అంటాడు, నువ్వు ఒక మూర్ఖుడివి, ఒక డీమన్ కి సహాయం చేస్తున్నావు అని అక్కడ నుంచి వెళ్లిపోతాడు. తర్వాత ఆ డీమన్ చింగ్మింగ్ తో అంటాడు, ఇప్పటి వరకు ఇలా ఎవ్వరు డీమన్స్ లో కూడా మంచి వాళ్ళు ఉంటారని చెప్పలేదు, నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అంటాడు. అలాగే నన్ను మీ గార్డియన్స్ గా మార్చుకుంటారా అంటాడు. అప్పుడు చింగ్మింగ్ ఆ డీమన్ పేరుని అడుగుతాడు. దానికి అతను, నా పేరు కిల్లింగ్ స్టోన్ అంటాడు. అప్పుడే చింగ్మింగ్ తన పవర్ ని వాడి అతని కోరికని తీర్చి తన గార్డియన్ ఆత్మగా మారుస్తాడు. తర్వాత మనకి తెలుస్తుంది క్వీన్ మహల్లో ఒక పార్టీ జరగబోతుంది అని. అప్పుడే అక్కడికి నలుగురు మాస్టర్స్ వస్తారు. అలా బోయా ఆ మహల్లో చింగ్మింగ్ ని చూడగానే తన మెడపై కత్తి పెట్టి ఒక డీమన్ కి హెల్ప్ చేసిన వ్యక్తి ఈ మహల్లో ఏం చేస్తున్నాడు అంటాడు. దానికి చింగ్మింగ్, నేను కూడా ఈ పార్టీకే వచ్చాను అంటాడు. అంతలో అక్కడికి మూడో మాస్టర్ వస్తుంది. తను ఒక అమ్మాయి, తన పేరు లాంగి. తను బోయాకి చెప్తుంది, ఈ చింగ్మింగ్ కూడా ఆ డీమన్ స్నేక్ తో ఫైట్ చేయడానికి వచ్చిన ఒక మాస్టర్ అంటుంది. అది వినగానే బోయా తన కత్తిని కిందకి దించుతాడు. అలా మళ్ళీ తనతో అంటాడు, చాలా సిగ్గుపడాల్సిన విషయం ఇది, నువ్వు ఒక మాస్టర్ అయి ఉండి డీమన్ కి హెల్ప్ చేస్తావా అంటాడు. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి నాలుగో మాస్టర్ కూడా వస్తాడు. తన పేరే సోజు. ఈ మాస్టర్ కొంచెం చింగ్మింగ్ మాస్టర్ లాగే ఉంటాడు, అందుకే చింగ్మింగ్ తనని గురాయించి చూస్తూ ఉంటాడు. అప్పుడే సోజు వాళ్ళతో అంటాడు, మీరిద్దరు గొడవ పడడం ఆపుతారా, ఇక్కడ మన పాత మాస్టర్ రెస్ట్ తీసుకుంటున్నాడు, తన ఆరోగ్యం అంతగా బాగోలేదు, మీ గొడవ వల్ల తను డిస్టర్బ్ అవుతాడు, ఇప్పుడు మీరందరూ ఇక్కడ నుంచి వెళ్ళి మీకిచ్చిన రూమ్స్ లో వెళ్ళి పడుకోండి అంటాడు. అలా అందరూ లోపలికి వెళ్ళగానే లాంగి ఒక్కతే బయటికి వచ్చి ఒక ప్రొటెక్షన్ స్పెల్ ని గాల్లోకి వదిలేస్తుంది. అది చూసిన మాస్టర్ సోజు, ఏం చేస్తున్నావు నువ్వు అంటాడు. దానికి లాంగి, నేను రోజు ఇలాగే చేస్తాను, అన్ని డీమన్స్ నుంచి సేఫ్ గా ఉండాలని అంటుంది. దానికి సోజు, నువ్వు ఇలా చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ డీమన్స్ నుంచి రక్షణ కోసం ఆల్రెడీ ప్రొటెక్షన్ షీల్డ్ ఉంది, మీరు సేఫ్ గా వెళ్ళి పడుకోండి అంటాడు. తర్వాత మార్నింగ్ అందరు మాస్టర్స్ ఒక దగ్గరికి వస్తారు ఆ పార్టీని స్టార్ట్ చేయడానికి. అలా అందరూ కలిసి పాత మాస్టర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అలా వీళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నప్పుడే ఇంపీరియల్ సిటీ క్వీన్ వస్తుంది. తను చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అప్పుడే క్వీన్ అందరితో అంటుంది, ఇంకా పాత మాస్టర్ ఒంగురు రాలేదా అని. అలా అందరూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే సడన్ గా అక్కడికి ఒక గార్డు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. అలా తను సడన్ గా కింద పడి ఏడుస్తూ అంటాడు, మాస్టర్ ఒంగురు ప్రాణాలతో లేడు, తను చనిపోయాడు అని. తర్వాత క్వీన్ వెళ్ళి అందరు మాస్టర్స్ తో మాస్టర్ ఒంగురు ఎలా చనిపోయాడు అని డిస్కషన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అందరికి తెలుస్తుంది మాస్టర్ ఒంగురుని మర్డర్ చేశారు అని. ఇలా జరిగినందుకు క్వీన్ చాలా కోపడుతుంది, అందుకే ఈ పార్టీకి సంబంధించిన మొత్తం విషయాల్ని చూసుకోమని ప్రిన్సెస్ కి చెప్తుంది. అలాగే మాస్టర్ ఒంగురుని ఎవరు చంపారు అని కూడా ఎంక్వైరీ చేయమని చెప్తుంది, ఎందుకంటే క్వీన్ కి డౌట్ వస్తుంది, ఎవరో తన మనుషులే మాస్టర్ ఒంగురుని చంపేశారు అని. ఇక తర్వాత నుంచి మాస్టర్ ఒంగురు ప్లేస్ ని సోజు తీసుకుంటాడు. ఇక అప్పటి నుంచే సోజు మాస్టర్ ఒంగురుని ఎవరు చంపారో ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు. అలా కొన్ని చేపలు ఉన్న నీళ్ళని తీసుకొని వస్తాడు. అలా అందరూ కలిసి టెస్ట్ చేస్తూ ఉంటారు, ఆ చేపలు ఎవరి దిక్కైతే చూపెడతాయో వాళ్ళే ఈ మర్డర్ చేసినట్టు అని. అలా చెక్ చేస్తూ ఉన్నప్పుడే ఆ చేపలు మొత్తం మాస్టర్ చింగ్మింగ్ ని చూపిస్తూ ఉంటాయి. అది చూసిన మాస్టర్ బోయా చింగ్మింగ్ ని సపోర్ట్ చేస్తూ తనని కాపాడతాడు. అప్పుడే చింగ్మింగ్
తన బాడీలోంచి ఆ బర్డ్స్ ని తీసి వాటిని చూపిస్తూ ఎవరో ఈ బర్డ్స్ ని నా బాడీలో వదిలేశారు, నేనే ఈ హత్య చేశానని అందరికి తెలిసేలా అంటాడు. అప్పుడు అక్కడ ఉన్న మొత్తం చేపలు ప్రిన్సెస్ వైపు చూపెడుతూ ఉంటాయి తనే ఈ మర్డర్ చేసింది అని. దాంతో అక్కడ ఉన్న మాస్టర్స్ అందరూ అనుకుంటారు ఈ టెస్ట్ అస్సలు సరిగ్గా వర్క్ చేయడం లేదు అని. ఎందుకంటే అక్కడ ఉన్న అందరికి ప్రిన్సెస్ పై చాలా నమ్మకం ఉంటుంది, అందుకే మాస్టర్స్ అందరూ అక్కడ నుంచి వెళ్లిపోతారు. తర్వాత బోయాకి చింగ్మింగ్ కి తెలుస్తుంది ఒక విచిత్రమైన ఆకారంలో ఉన్న డీమన్ ప్రిన్సెస్ పై అటాక్ చేసింది అని. అలా ప్రిన్సెస్ అక్కడే శివ తప్పి కింద పడిపోబోతూ ఉంటుంది. అంతలో చింగ్మింగ్ వాళ్ళు అక్కడికి వచ్చి తనని కాపాడతారు. ఈ సంఘటనతో అందరికి అర్థమవుతుంది ఆ డీమన్ స్నేక్ మళ్ళీ బతకబోతుంది అని. దాంతో నలుగురు మాస్టర్స్ కలిసి ఆ స్టోన్ రూపంలో ఉన్న గార్డియన్స్ ని నార్మల్ చేయడానికి వెళ్తారు. అలా వాళ్ళ దగ్గర ఉన్న ప్రొటెక్షన్ స్టోన్స్ ని బయటికి తీసి ఆ స్టాచ్యూల్లోకి వదిలేస్తారు. అప్పుడే సడన్ గా ఇంపీరియల్ సిటీకి ఉన్న ప్రొటెక్షన్ వాల్ కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. అప్పుడే చింగ్మింగ్ కి బోయాకి అర్థమవుతుంది ఎవరో డీమన్ ప్రిన్సెస్ పై అటాక్ చేసి ఉంటారు అని. అలా వెంటనే బోయా చింగ్మింగ్ ఇద్దరు ప్రిన్సెస్ మహల్ దగ్గరికి వస్తూ ఉంటారు. అలా వస్తూ ఉన్నప్పుడే వీళ్ళకి మాస్టర్ సోజు మాస్టర్ లాంగి ఇద్దరు కనిపిస్తారు. ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే సోజు ఈ మాస్టర్ లాంగినే అందరిని చంపాలని చూస్తుంది అంటాడు. కానీ లాంగి మాత్రం నేను అస్సలు అలా చేయలేదు అంటుంది. దాంతో చింగ్మింగ్ లాంగికి సపోర్ట్ చేస్తారు. అలా నలుగురు మాస్టర్స్ మధ్య ఫైట్ స్టార్ట్ అవుతుంది. అలా నలుగురు మాస్టర్స్ ఫైట్ చేసుకుంటూ ఉన్నప్పుడే సడన్ గా అక్కడికి పెద్ద హెయిర్ ఉన్న ఒక డెవిల్ వస్తుంది. అది అక్కడ ఉన్న అందరిపై అటాక్ చేస్తూ ఉంటుంది. దాంతో మాస్టర్స్ అందరూ దాని నుంచి తప్పించుకుంటారు. కానీ సడన్ గా అది లాంగి మెడపై అటాక్ చేసి అక్కడి నుంచి పారిపోతుంది. దాంతో లాంగి చాలా గాయపడుతుంది. అప్పుడే చింగ్మింగ్ తనని కాపాడడం కోసం తన దగ్గరికి వస్తాడు. కానీ లాంగిని కాపాడలేకపోతాడు తను. అది చూసిన చింగ్మింగ్ కి తెలుస్తుంది మాస్టర్ హోంగురుని కూడా చంపింది ఈ పెద్ద హెయిర్ ఉన్న డెవిలే అని. మళ్ళీ చనిపోబోతున్న లాంగిని అడుగుతాడు నువ్వు లాస్ట్ సారిగా ఏం చూసావు, వీళ్ళందరినీ ఎందుకు చంపాలనుకుంటున్నారు అంటాడు. అప్పుడే లాంగి ప్రిన్సెస్ పేరు చెబుతూ అంతలో తను చనిపోతుంది. తర్వాత బోయా చింగ్మింగ్ ఇద్దరు కలుస్తారు. అప్పుడే చింగ్మింగ్ బోయాతో అంటాడు నాకు ప్రిన్సెస్ పై అనుమానం ఉంది అని. ఎందుకంటే లాంగి చనిపోవడానికి ముందు ప్రిన్సెస్ గురించి చెప్పి చనిపోయింది అంటాడు. అప్పుడే బోయా అంటాడు నువ్వు నిజంగా పిచ్చివాళ్ళ చేస్తున్నావు, నువ్వు కళ్ళతో ఏది చూడకుండా ప్రిన్సెస్ ని ఎలా అనుమానిస్తావు అంటాడు. అలా ఇద్దరు ఒకరిని ఒకరు నమ్మకుండా ఎవరికి తోచినట్టు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడతారు. అప్పుడే చింగ్మింగ్ తన దగ్గర ఉన్న ఒక కార్డ్ ని తీసి బోయాకి ఇస్తాడు. నువ్వు ఎప్పుడైనా ప్రమాదంలో ఉన్నప్పుడు నీకు నా నుంచి హెల్ప్ కావాలి అంటే ఈ కార్డ్ ని యూజ్ చేస్తే ఇందులో ఉన్న గార్డియన్ నీకు హెల్ప్ చేస్తుంది అంటాడు. అలాగే బోయా కూడా చింగ్మింగ్ కి ఒక వస్తువుని ఇస్తాడు. నీకు కూడా నా సహాయం ఎప్పుడైనా కావాలి అంటే నన్ను గుర్తు చేసుకో అంటాడు. తర్వాత బోయా ఈ విషయం గురించి చాలా సేపు ఆలోచించి మాస్టర్ సోజు దగ్గరికి వెళ్తాడు. అప్పుడే బోయా సోజుతో అంటాడు నాకు నీపై అనుమానం ఉంది, అందుకే నీ కత్తి తీసుకొని నీ చెయ్యిని కట్ చేసుకొని నీ రక్తాన్ని చూపించు అంటాడు. అప్పుడే వాళ్ళ వెనక నుంచే ఆ పెద్ద హెయిర్ ఉన్న డెవిల్ వెళ్లిపోతూ ఉంటుంది. తర్వాత చింగ్మింగ్ తన రూమ్ లోకి వెళ్తాడు. అప్పుడే తను ప్రిన్సెస్ ని చూస్తాడు. ప్రిన్సెస్ తన కత్తిని తీసుకొని అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. ఈ కత్తిని చింగ్మింగ్ మాస్టర్ తను చనిపోవడానికి ముందు చింగ్మింగ్ కి ఇచ్చి ఉంటాడు. అలాగే ఈ కత్తితోనే ఆ డీమన్ స్నేక్ ను కూడా అంతం చేసేది. అప్పుడే చింగ్మింగ్ ప్రిన్సెస్ ని పట్టుకొని నువ్వు ఈ కత్తిని ఎందుకు దొంగతనం చేస్తున్నావు అంటాడు. అప్పుడే ప్రిన్సెస్ చింగ్మింగ్ కి ఏదో చెప్పబోతూ ఉంటుంది. కానీ అంతలో అక్కడికి హెయిర్ డెవిల్ వచ్చి తనపై అటాక్ చేసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. అది ప్రిన్సెస్ మెడపై అటాక్ చేయగానే ప్రిన్సెస్ అక్కడే చనిపోతుంది. అది చూసిన చింగ్మింగ్ ఆ హెయిర్ డెవిల్ ని ఫాలో చేస్తూ ఒక ప్లేస్ కి వస్తాడు. అలా కొంత దూరం వెళ్లిన తర్వాత ఆ హెయిర్ రూపంలో ఉన్న డెవిల్ చింగ్మింగ్ తో అంటుంది నేను కొన్ని సంవత్సరాలుగా ప్రిన్సెస్ ని చంపాలని చూస్తున్నాను, ఎందుకంటే మాస్టర్ సోజు నన్ను ఇష్టపడేవాడు, కానీ సడన్ గా తను నన్ను వదిలేసి ప్రిన్సెస్ ని ఇష్టపడడం మొదలు పెట్టాడు, అందుకే నేను ప్రిన్సెస్ ని చంపేయాలనుకున్నాను అంటుంది. అలాగే ఆ రోజు నైట్ లాంగిని సోజు చంపడానికి కూడా ఇదే కారణం. లాంగికి సోజు ప్రిన్సెస్ ఇద్దరు ఇష్టపడుతున్నారని తెలిసిపోతుంది, అందుకే తనని చంపడానికి ట్రై చేస్తాడు. అలాగే లాంగి చనిపోవడానికి ముందు ఒక విషయాన్ని కూడా చింగ్మింగ్ కి చెప్పి ఉంటుంది, అదేంటంటే ఇంపీరియల్ క్వీన్ ఎవరో కాదు ఈ ప్రిన్సెస్సే అని. తన లోపలనే ఆ డీమన్ స్నేక్ బందీగా ఉంది అంటుంది. అలాగే ఆ హెయిర్ డీమన్ లాంగిని ఎందుకు చంపింది అంటే తను కాకుండా ప్రిన్సెస్ ని వేరే వాళ్ళు చంపకూడదని
లాంగీని చంపేసి ఉంటుంది. అప్పుడే ఆ హెయిర్ డెవిల్ అక్కడ నుంచి మాయమైపోతుంది. కానీ తను ఒక ఫోటోని అక్కడే వదిలేసి వెళ్తుంది. అప్పుడే చింగ్మింగ్ ఆ ఫోటోని తీసుకొని చూస్తాడు. ఇప్పుడే చింగ్మింగ్ కి తెలుస్తుంది నిజంగానే ఇంపీరియల్ క్వీన్ ఎవరో కాదు ప్రిన్సెస్సే అని. తర్వాత ఇంపీరియల్ సిటీ క్వీన్ తన ఆత్మని ప్రిన్సెస్ లోకి పంపుతుంది ఎందుకంటే తను ఎప్పటికీ ప్రాణాలతో ఉండాలి అని. అలాగే చింగ్మింగ్ కి అర్థమవుతుంది బోయా ప్రాణాలు కూడా ప్రమాదంలో ఉన్నాయి అని. వెంటనే తనని కాపాడడానికి వెళ్తాడు. అప్పుడే బోయాపై అటాక్ జరిగి ఉంటుంది కానీ చింగ్మింగ్ తన పవర్ ని వాడి బోయాని మళ్ళీ బతికిస్తాడు. అలా తర్వాత బోయా చింగ్మింగ్ ఇద్దరు ఒక ప్లేస్ కి వస్తారు. అప్పుడే వాళ్ళకి మాస్టర్ సోజు ప్రిన్సెస్ ఇద్దరు ఒకే దగ్గర నిలబడి కనిపిస్తారు. అప్పుడే చింగ్మింగ్ ప్రిన్సెస్ తో అంటాడు నీ లోపల డీమన్ స్నేక్ ఆత్మ ఉంది నువ్వు ఈ మహల్ ని దాటి బయటికి వెళ్ళలేవు అంటాడు. అప్పుడే ప్రిన్సెస్ అంటుంది ఆ డీమన్ స్నేక్ ఎప్పుడైతే ఇంపీరియల్ సిటీపై అటాక్ చేసిందో నలుగురు మాస్టర్స్ కలిసి దాన్ని బంధించారు అప్పుడే దాని ఆత్మని నాలోకి పంపించుకున్నాను అప్పటి నుంచి నేను ఇమ్మోర్టల్ గా మారిపోయాను అందుకే నా వయసు కూడా పెరగలేదు అంటుంది. అలాగే ప్రిన్సెస్ ఆ డీమన్ ఆత్మని తనలో బందీగా ఉంచుకున్నందుకు తను కూడా ఆ మహల్ నుంచి బయటికి రాలేదు. అలా తను కొన్ని ఏళ్లుగా ఆ మహల్లోనే ఉంది. అలా తను ఒక్కతే చాలా విసిగిపోయి ఉంటుంది. అలా కొన్ని ఏళ్ల తర్వాత చింగ్మింగ్ మాస్టర్ అక్కడికి వస్తాడు. ఆ మాస్టర్ ని చూడగానే ప్రిన్సెస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తనని ఇష్టపడడం స్టార్ట్ చేస్తుంది. కానీ చింగ్మింగ్ మాస్టర్ ఎక్కువ రోజులు అక్కడ ఉండడు అందుకే తను వెళ్లిపోయే రోజు వస్తుంది. అప్పుడు చింగ్మింగ్ వాళ్ళ మాస్టర్ ప్రిన్సెస్ దగ్గరికి వెళ్లి ప్రిన్సెస్ దగ్గర ఉండడానికి ఒక గార్డియన్ ని సృష్టిస్తాడు. ఈ గార్డియన్ సేమ్ తన రూపంలోనే ఉంటుంది. నిజానికి ఆ గార్డియన్ ఎవరో కాదు సోజునే అయి ఉంటాడు. అప్పుడే ప్రిన్సెస్ అనుకుంటుంది సోజునే ఆ మాస్టర్ అని అలాగే తనే గార్డియన్ ఏంజెల్ అని. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత సోజు ప్రిన్సెస్ తో అంటాడు నేను కూడా ఇమ్మోర్టల్ అవ్వాలి అని. దాంతో ప్రిన్సెస్ కూడా తన మాటల్ని ఒప్పుకుంటుంది ఎందుకంటే తను చూడ్డానికి మాస్టర్ లా ఉంటాడు కాబట్టి. అలా మళ్ళీ ఇప్పుడు బోయా చింగ్మింగ్ ఇద్దరు సోజు పై అటాక్ చేయడానికి వెళ్తారు. అప్పుడే సోజు వాళ్ళ ఇద్దరిని టెలిపోర్ట్ చేసి ఒక రూమ్ లో బంధిస్తాడు. అలా బందీగా అవ్వగానే చింగ్మింగ్ కి టెలిపోర్ట్ అయ్యే స్పెల్ రావడంతో టెలిపోర్ట్ అయ్యి తను బయటికి వస్తాడు. కానీ బోయాకి మాత్రం టెలిపోర్ట్ స్పెల్ రాదు అందుకే తను అక్కడే ఇరుక్కుపోతాడు. అలా ఆ రూమ్ మొత్తం నాశనం అవుతూ ఉంటుంది. అప్పుడు తనకి గుర్తుకు వస్తుంది చింగ్మింగ్ తనకి ఇచ్చిన కార్డు గురించి. తను ఎప్పుడైనా ప్రమాదంలో ఉంటే తనకి హెల్ప్ చేయమని ఆ కార్డు ఇచ్చి ఉంటాడు. అలా ఆ కార్డ్ ని ఉపయోగిస్తాడు. అప్పుడే చింగ్మింగ్ మళ్ళీ టెలిపోర్ట్ స్పెల్ ని వాడి బోయాని కాపాడతాడు. తర్వాత ప్రిన్సెస్ కడుపులో చాలా పెయిన్ రావడం స్టార్ట్ అవుతుంది. అలా ప్రిన్సెస్ కింద పడిపోతుంది. తనకి చాలా బ్లడ్ బ్లీడింగ్ కూడా అవుతుంది. అలా చూస్తూ ఉండగానే ప్రిన్సెస్ ఆ డీమన్ స్నేక్ కి జన్మనిస్తుంది. అలా డీమన్ స్నేక్ బయటికి రాగానే అది పెరగడం స్టార్ట్ అవుతుంది. అప్పుడే చింగ్మింగ్ దగ్గర ఉన్న మాస్టర్ ఇచ్చిన కత్తి ఆటోమేటిక్ గా అదంతట అదే ఆ స్నేక్ ని చంపడానికి వెళ్తుంది. కానీ సోజు ఆ కత్తిని పట్టుకొని దాన్ని పక్కకి విసిరేస్తాడు. ఇప్పుడు సోజు ఇమోటల్ గా అవ్వాలి అనుకున్నాడు కాబట్టి కావాలని ప్లాన్ ప్రకారమే తను ప్రిన్సెస్ కడుపులో ఉన్న డీమన్ స్నేక్ ని బయటికి రప్పించి ఉంటాడు. అలా చూస్తూ ఉండగానే ఆ డీమన్ స్నేక్ చాలా పెద్దగా అవుతుంది. అలా డీమన్ స్నేక్ మళ్ళీ బతకగానే అక్కడ ఉన్న 4 గార్డియన్ స్టాచ్యూస్ యాక్టివేట్ అవుతాయి. కానీ అందులో ఒక్క గార్డియన్ స్టాచ్యూ మాత్రం యాక్టివేట్ అవ్వదు ఎందుకంటే సోజు కావాలని ప్లాన్ ప్రకారమే తన దగ్గర ఉన్న ఆ ప్రొటెక్షన్ స్టోన్ ని ఆ స్టాచ్యూ లోకి పంపి ఉండడు. అప్పుడే ఆ డీమన్ స్నేక్ మొత్తం ఇంపీరియల్ సిటీని నాశనం చేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే సోజు ఇంకా ప్రిన్సెస్ ఇద్దరు ఆ డీమన్ స్నేక్ పై నిలబడి అక్కడ నుంచి వెళ్లిపోతూ ఉంటారు. అలాగే అక్కడ ఉన్న గార్డియన్ స్టాచ్యూస్ మొత్తం కలిసి అక్కడ ఒక ప్రొటెక్షన్ వాల్ ని క్రియేట్ చేస్తాయి ఎందుకంటే ఆ డీమన్ స్నేక్ బయటికి తప్పించుకోకుండా ఉండటానికి. అప్పుడే బోయా చింగ్మింగ్ ఇద్దరు ఆ డీమన్ స్నేక్ ని ఆపడానికి ట్రై చేస్తారు. అందుకోసం చింగ్మింగ్ తన దగ్గర ఉన్న కార్డ్స్ ని బయటికి తీసి దానిపై బ్లడ్ వేసి తన గార్డియన్ ఆత్మల్ని రప్పిస్తాడు ఆ డీమన్ స్నేక్ ని ఆపడానికి. దాంతో అప్పుడే అక్కడికి ఆ 3 గార్డియన్ ఆత్మలు వస్తాయి. ఈ గార్డియన్ ఆత్మల్లో ఒక ఆత్మని స్టార్టింగ్ లో బోయా తనని చంపడానికి చూసి ఉంటాడు. తన పేరే కిల్లింగ్ స్టోన్. తను కూడా ఈ గార్డియన్ ఆత్మల్లో ఉంటాడు. అప్పుడే ఒక గార్డియన్ చింగ్మింగ్ ని కాపాడడం కోసం ఒక షీల్డ్ ని తయారు చేస్తాడు. తర్వాత ఇద్దరు గార్డియన్స్ ఆ డీమన్ స్నేక్ ని చంపడానికి వెళ్తారు. అలా గార్డియన్స్ కి డీమన్ స్నేక్ కి మధ్య చాలా పెద్ద ఫైట్ జరుగుతుంది. అప్పుడే కిల్లింగ్ స్టోన్ తన దగ్గర ఉన్న వెపన్ సహాయంతో ఆ డీమన్ స్నేక్ శరీరాన్ని
నగరాన్ని మొత్తం చీల్చేస్తూ ఉంటాడు. ఇదంతా సోజు చూస్తాడు. ఆ డీమన్ స్నేక్ పై వాళ్ళు దారుణంగా అటాక్ చేస్తున్నారు అని, దాంతో సోజునే ఇప్పుడు వాళ్ళతో ఫైట్ చేయడానికి వస్తాడు. అలా సోజు ఆ డీమన్ ఆత్మల్ని దారుణంగా కొడుతూ ఉంటాడు. ఇంకా స్టోన్ గార్డియన్ మెల్కోలోకి రాదు. అప్పుడే బోయ అక్కడికి వెళ్లి ఆ స్టోన్ పై తన బ్లడ్ ను వేసి ఆ స్టోన్ గార్డియన్ ని నిద్ర లేపాలి అనుకుంటాడు. దాంతో బోయ అలా తన బ్లడ్ తో ఆ స్టోన్ గార్డియన్ ని నిద్ర లేపుతాడు. అలాగే ఆ స్టాచ్యూ లో ఉన్న సోల్ బోయ బాడీలోకి వెళ్తుంది. దాంతో బోయనే ఒక స్పిరిట్ పక్షిలాగా మారతాడు. అలా బోయ వెంటనే ఆ డీమన్ స్నేక్ పై ఫైట్ చేయడానికి వెళ్తాడు. అలా సోజుకి బోయాకి మధ్య చాలా పెద్ద ఫైట్ జరుగుతుంది. అప్పుడే చింగ్మింగ్ ప్రిన్సెస్ దగ్గరికి వెళ్లి తనకు జరిగిన అసలు విషయాన్ని మొత్తం చెప్తాడు. సోజు నిజంగా నువ్వు అనుకుంటున్న మాస్టర్ కాదు, తను తయారు చేసిన ఒక గార్డెన్ ఏంజెల్ అంటాడు. అప్పుడే చింగ్మింగ్ తన పవర్ ని ఉపయోగించి లాస్ట్ సారిగా ప్రిన్సెస్ తో తన మాస్టర్ ని మాట్లాడిస్తాడు. అప్పుడే మాస్టర్ మొత్తం జరిగిన విషయాన్ని ప్రిన్సెస్ కి చెబుతాడు. అలా మళ్ళీ మాస్టర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పుడే ప్రిన్సెస్ అర్థం చేసుకుంటుంది ఇక మాస్టర్ ఈ ప్రపంచంలో లేడు అని. అలా మళ్ళీ చింగ్మింగ్ ఇంకా ప్రిన్సెస్ ఇద్దరు టెలిపోర్ట్ అయ్యి మళ్ళీ ఇంపీరియల్ సిటీలోకి వస్తారు. ఇక్కడ బోయాకి సోజుకి మధ్య చాలా పెద్ద ఫైట్ జరుగుతూ ఉంటుంది. అప్పుడే చింగ్మింగ్ బోయాతో ఈ డీమన్ స్నేక్ చనిపోవాలి అంటే మాస్టర్ ఇచ్చిన కత్తి కావాలి అంటాడు. అలా బోయ ఆ కత్తిని తీసుకుని డీమన్ స్నేక్ ని చంపడానికి వెళ్తాడు. అప్పుడే సోజు ప్రొటెక్షన్ స్మెల్ ని వాడి బోయాని దూరంగా విసిరేస్తాడు. దాంతో ప్రిన్సెస్ సోజుతో అంటుంది, నువ్వు ఈ దారుణం మొత్తాన్ని ఆపకపోతే నన్ను నేను చంపుకుంటాను అంటుంది. కానీ సోజు మాత్రం తన మాటల్ని వినడు. అప్పుడే ప్రిన్సెస్ తన గొంతుని కట్ చేసుకుని చనిపోతుంది. అది చూడగానే సోజు చాలా ఫీల్ అవుతాడు. ఎందుకంటే చాలా ఏళ్లుగా తను ప్రిన్సెస్ దగ్గర ఉండటం వల్ల తను ప్రిన్సెస్ ని ఇష్టపడడం స్టార్ట్ చేస్తాడు. అలా ప్రిన్సెస్ చనిపోగానే ఆ డీమన్ స్నేక్ కూడా చనిపోతూ ఉంటుంది. అలా డీమన్ స్నేక్ చనిపోవడానికి ముందు చింగ్మింగ్ పై అటాక్ చేయడానికి వెళ్తుంది. కానీ అప్పుడే కిల్లింగ్ స్టోన్స్ చింగ్మింగ్ కి అడ్డుగా వచ్చి తను అడ్డుగా ఉండి ఆ అటాక్ నుంచి చింగ్మింగ్ ని కాపాడతాడు. అప్పుడే సోజు ఆ కత్తిని తీసి బోయాని చంపడానికి విసిరేస్తాడు. కానీ అప్పుడే చింగ్మింగ్ వచ్చి ప్రొటెక్షన్ స్పెల్ ని వాడి తనని కాపాడతాడు. ఈ ప్రొటెక్షన్ స్పెల్ ని తను చిన్నప్పటి నుంచి యూజ్ చేస్తూ ఉంటాడు కానీ ఎప్పుడు వర్క్ అవ్వదు. కానీ లాస్ట్ మూమెంట్ లో ఈ ప్రొటెక్షన్ స్పెల్ వర్క్ అవుతుంది. అంటే తన మాస్టర్ చెప్పి ఉంటాడు, ఎవరినైనా నీ మంచి మనసుతో కాపాడాలి అనుకుంటే ఈ ప్రొటెక్షన్ స్పెల్ వర్క్ అవుతుంది అని. అందుకే ఇప్పుడు తను బోయాని కాపాడాలి అనుకున్నాడు కాబట్టి ఈ ప్రొటెక్షన్ స్పెల్ వర్క్ అవుతుంది. అప్పుడే మళ్ళీ చింగ్మింగ్ అదే కత్తిని వాడి సోజు గుండెల్లో దింపి తనని చంపేస్తాడు. అలా ఈ మూవీ ముగుస్తుంది. దీనికి పార్ట్ 2 కూడా ఉంది. మీరు ఈ వీడియోని లైక్ చేస్తే నేను ఆ పార్ట్ ని కూడా వెంటనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కింద లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.